పార్టీ పాత గ్రామ పంచాయతీ భవనాన్ని గ్రామ సర్పంచ్ ఎలాంటి తీర్మానం లేకుండా వార్డు సభ్యులు మరి ఎంపీటీసీలకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం జరిగిందని అంతే కాకుండా కూల్చివేత సమయంలో వచ్చిన విలువైన టేకుకర్ర రాయి ఇనుప సామాగ్రిని తన సొంత అవసరాలకు వాడుకున్న సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని తిప్పర్తి ఎంపీటీసీలు వార్డు సభ్యులు కోరుతున్నారు. बुधवार तिप्पर्ति मंडल केन्द्र में एर्पाटु चेसिन विलेकरुल समावेश में एंपीटीसी पल्ले एल्लय्य मंडल युवजन कांग्रेस अध्यक्षुडु बद्दम सुधीर्लु मात्लाडुतू तिप्पर्ति ग्राम पंचायती उन्न पात ग्राम पंचायती भवनान्नि ग्राम सर्पंच रात्रि रात्रे एवरिकी तेलियकुंडा कूल्चिवेयिंचाडनि वारु आरोपिंचारु. अदे विधंगा भवनानिकि संबंधिंचिन सामग्री सुमारु 5 लक्षल विलुव उंटुंदनि दीन्नि तम स्वंतानिकि वाडुकुन्नारनि वारु अन्नारु. ग्राम अभिवृद्धिकि पाटु पाडकुंडा स्वय प्रयोजनालकु पाटु पाडुतुन्न ग्राम सर्पंच अवनीति अक्रमालपै జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు పాశం నరేష్ సోమరాజు, గిరి వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీ ఎల్లయ్య గారు మీ ముందు చెప్పిన విషయాలు మీకు చెప్పినారు. దాని గురించే ఇంకా గ్రామ పంచాయతీ కూలగొట్టిన భవనాన్ని కూలగొట్టినాక అందులో వెళ్ళినటువంటి పాత సామాగ్రి విలువ లక్షల విలువైంది. దాన్ని వేలం వేసి గ్రామ పంచాయతీ పంచాయతీకి ఆదాయం సమకూర్చాల్సినటువంటి బాధ్యత సర్పంచ్కు ఉంది. అటువంటి బాధ్యతను విస్మరించి బాధ్యత రాహిత్యంగా తన సొంత అవసరాలకు వాడుకున్నాడని రుజువులతో సహా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అందమైన అబద్ధాలతో వాగ్దానాలతో అరచేతిలో వైకుంఠం చూపించినటువంటి సర్పంచ్ గారు తర్వాత ఒక అభివృద్ధి అంతా బస్ స్టాండ్ లోనే చూపిస్తూ ఏదో చేస్తున్నాడు అంటున్నాడు. కానీ దానికి మేము విలువైన ఫోటోలు చూపించడం బస్ స్టాండ్ వార్డ్ నెంబర్ని ఈ పాత గ్రామ పంచాయతీ కూలగొట్టడం జరిగింది. పోయిన నెల మీటింగ్లో కూడా మేము పాత గ్రామ పంచాయతీలో కూలగొడుతున్నామని ఏ వార్డు నెంబర్కి కానీ ఏ ఎంపీటీసీ కానీ ఇంటిమేషన్ ఇవ్వకుండా నైట్ నైటే కూలగొట్టడం జరిగింది. ప్లస్ మళ్ళీ మొన్న మీటింగ్ కూడా పెట్టిండు. మొన్న మీటింగ్లో కూడా మేము ఇట్లా గ్రామ పంచాయతీని కూలగొట్టినాం ఇట్లా అని ఏది మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు ఎంపీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ. అదేవిధంగా లక్షల సొమ్ము అల్లా వెళ్ళిన టేకుకర్ర కానీ రాయి కానీ, ఈ టేకుకర్ర అనేది పెట్టదోట్ల వేసి దాన్ని కిటికీలు దర్వాజలు మొత్తం కోపించుకున్నాడు. అదేవిధంగా మళ్ళీ మాకేమని చెప్పిండంటే నేను అంగన్వాడి పారిగోడలు కట్టిస్తున్నానని పోయిన మీటింగ్లో చెప్పిండు. ఆ రాయి ఎడిపోయిందని మేము లాస్ట్కు చూస్తే ఈ అంగన్వాడి పారిగోడ సర్పంచ్ చేసేటువంటి అవినీతి అక్రమాలను ఈరోజు తిప్పర్తి ప్రజలందరికీ తెలవాలనే ఒక ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. తిప్పర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి పాత గ్రామ పంచాయతీని గత కొద్ది రోజుల ముందు కూల్చివేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీని కూల్చివేసే సమయంలో ఆ గ్రామ పంచాయతీ నుంచి వచ్చినటువంటి టేకు కలపని అలాగే పాత రాయిని ఇనుప సామాగ్రిని సర్పంచ్ తన సొంత అవసరాల కోసం రాత్రి రాత్రి తరలించడం జరిగింది. వీటిని బహిరంగ వేలం వేసి గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని పెంచే బాధ్యత సర్పంచ్కి అధికారులకు ఉన్నది. కానీ వీటిని ఎటువంటి బహిరంగ వేలం లేకుండా కనీసం గ్రామ వార్డు నెంబర్ గ్రామ పంచాయతీ వార్డు నెంబర్ల సమక్షంలో చేసుకునేటువంటి ఎటువంటి తీర్మానం రెస్పిట్ పెట్టడానికి కారణం ఇంత మునుపు ఉన్న గ్రామ పంచాయతీ పాత గ్రామ పంచాయతీ కొన్ని రోజుల క్రితం కూలగొట్టడం జరిగింది. వార్డు నెంబర్ల తీర్మానం లేకుండా కూలగొట్టడం జరిగింది. దాంట్లో వచ్చిన టేకు దూలాలు కానీ రాయి కానీ ఇనుప రాడ్లు కానీ తీసుకుపోయి ఎక్కడో నైట్కే తరలించడం జరిగింది. సర్పంచి వార్డు నెంబర్ల తీర్మానం సమక్షంలో ప్రజల సమక్షంలో వేలంపాట వేయాలి. దీన్ని వేలంపాట వేయకుండా ఆయన సొంతంగా దర్వాజలు కిటికీలు చేసుకోవడం జరిగింది. కానీ మేము ప్రజలకు ఇది మేము చూపించగలుగుతున్నాం. ఇక్కడ ఉన్న టేకర్ర మొత్తం పోయిన తర్వాత అంతా పోయిన తర్వాత ఒక పుల్లలే తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది. పెద్ద పెద్ద దూలాలు ఒక సుమారుగా 2 లక్షల నుంచి 3 లక్షల విలువైన టేకర్రా